గోపురం ఛానల్ కి స్వాగతం. మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా గోపురం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్పష్టంగా మాకు తెలియపరచండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాం. ఆపదలో ఈ హనుమంతుడిని అర్చిస్తే చాలా శుభాలు కలుగుతాయట. హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సున్నితమైన మనసున్నవాడు. మనస్ఫూర్తిగా ఆయనని అర్చించాలే గాని ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయడు. భక్తి కొలది ఆయన అనుగ్రహం ఉంటుంది కనుకనే స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. అలా హనుమ తన మహిమలను చూపే క్షేత్రంగా పెరుమాండ్ల సంకేస కనిపిస్తుంది. వరంగల్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని ఈ గ్రామం ఇది. ఇక్కడి రామాలయం 1000 సంవత్సరాలకి ముందు నుంచి ఉంది. శ్రీరాముడు ఇష్టపడి కొలవైన క్షేత్రమని దీనిని చెబుతుంటారు. సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు గర్భాలయంలో కొలువై ఉండడం ఇక్కడి విశేషం. గర్భాలయానికి ఎదురుగా గల ప్రత్యేక మందిరంలో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. ఈ స్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు. ఆపదలో ఉన్నప్పుడు అనారోగ్యాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వాళ్లు స్వామికి సింధూర అభిషేకం జరిపిస్తారని, ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారని, మొక్కుకోవాలే గాని వాళ్లు ఆ గండాల నుంచి గట్టెక్కుతారని స్థానికులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అందుకే ఈ హనుమంతుడిని ఆపదలో ఆదుకునే హనుమంతుడిగా పిలుచుకుంటూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటారు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్.